ఓం శాంతి. తెలుగు మురళీ సారము 8/10/2021. మధురమైన పిల్లలు, ఇప్పుడు విదేహిగా అయ్యే అభ్యాసము చేయండి. వినాశనమయ్యే మీ దేహాన్ని ప్రేమించక ఒక్క శివబాబానే ప్రేమించండి. ప్రశ్న: ఈ అనంతమైన పాత ప్రపంచంపై వైరాగ్యము వచ్చిన వారి గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: వారు ఈ కనులకు కనిపించే వాటిని చూస్తున్నా చూడనట్లు ఉంటారు. ఇదంతా సమాప్తమవుతుందని వారి బుద్ధిలో గుర్తుంటుంది. వీరందరూ మరణించే ఉన్నారు. మేము శాంతిధామము సుఖధామాలకు వెళ్ళాలని భావిస్తూ ఉంటారు. వారి మమకారము తొలుగుతూ పోతుంది. యోగంలో ఉంటూ ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే వారికి కూడా ఆకర్షణ కలుగుతుంది. జ్ఞాన నశ ఎక్కి ఉంటుంది. ధారణ కొరకు ముఖ్య సారము 1. జ్ఞాన మార్గంలో మీ స్థితిని చాలా శక్తివంతంగా చేసుకోవాలి. విదేహులుగా అవ్వాలి. ఒక్క తండ్రి పైన మాత్రమే సత్యసత్యమైన ప్రీతి ఉండాలి. 2. డ్రామా నిర్ణయంపై స్థిరంగా ఉండాలి. డ్రామాలో జరిగినదంతా రైటే. ఎప్పుడు అలజడి చెందరాదు. ఏ విషయంలోనూ సంశయపడరాదు. వరదానము: దాతగా అయి ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో దానమిచ్చే ఉదార చిత్ మహాదాని భవ. వివరణ: దాత పిల్లలైన మీరు తీసుకునేవారు కాదు, ఇచ్చేవారు. ప్రతి సెకండు ప్రతి సంకల్పంలో ఇవ్వాలి. ఎప్పుడైతే ఇటువంటి దాతగా అవుతారో అప్పుడు వారిని ఉదారచిత్తులు, మహాదానులని అంటారు. ఇటువంటి మహాదానులుగా అయితే స్వతహాగా మహోన్నతమైన శక్తి ప్రాప్తిస్తుంది. కానీ ఇచ్చేందుకు స్వంత భండారము నిండుగా ఉండాలి. ఏమేం తీసుకోవాలో అదంతా తీసుకున్నారు. ఇక మిగిలింది ఇవ్వడమే. కనుక ఇస్తూ ఉండండి. ఇస్తూ ఉంటే భండారము ఇంకా నిండుతూ ఉంటుంది. స్లోగన్: ప్రతి సబ్జెక్టులో ఫుల్ మార్కులు జమ చేసుకోవాలంటే గంభీరత గుణాన్ని ధారణ చేయండి. ఓం శాంతి.